खम्मम कॉर्पोरेशन एन्निकलु प्रशांतंगा जरुगुतुन्नायि। मंत्री पुव्वाड अजय कुमार कुटुंब सभ्युलतो कलिसि ओटु हक्कु विनियोगिंचुकुन्नारु। अटु उदयं नुंचे पोलिंग स्टेशन्ल दग्गर जनं बारुलु तीरारु। मरिंत समाचारान्नि मा प्रतिनिधि शिव अंदिस्तारु। शिव, इप्पटिकी ఎంత ఓటింగ్ పర్సెంట్ నమోదైనట్టుగా చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతానికి ఓటింగ్ సరళి ఎట్లా కొనసాగుతోంది? రాజేష్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కూడా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఉదయం నుంచి కూడా చాలామంది ఓటర్లు కూడా క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఇక మొత్తం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అందులో 10వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలినటువంటి 59 డివిజన్లకు ప్రస్తుతమైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 377 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ కరోనా నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటువంటి ఓటాకుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తమ ఓటాకును వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఓటర్లు ఓటాకు వినియోగించుకోవడానికి వచ్చేటువంటి ఓటర్ల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్కు పాటించేందుకు అందుకు సూచికంగా ఒక సర్కిల్ను కూడా ఏర్పాటు చేసి అందులోనే నిలబడాలన్నటువంటి నిబంధనలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించకపోతే మాత్రం ఓటింగ్కు అనుమతిని నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. అలాగే ఇక ఓటాకు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి ఓటర్లు కూడా ఓటర్ స్లిప్తో పాటుగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తింపు కార్డులను తీసుకొచ్చి తమ ఓటాకును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఉదయం నుంచి కూడా చాలా వరకు సుమారు 59 డివిజన్లు ఉన్నాయి. 59 డివిజన్లలో కూడా ఈ ఓటర్ల క్యూలు అయితే ఎక్కువగానే కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. మనం చూస్తూ ఉన్నాం మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,80,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా మహిళలు కావచ్చు, వృద్ధులు, వికలాంగులు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు కూడా ఇటు ఆ ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ అధికారులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 2,500 మంది ఎన్నికల సిబ్బంది, అలాగే 1,700 మంది పోలీస్ సిబ్బంది కూడా ఆ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మొత్తం 377 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అందులో 60 పైచిలకు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. దానికి సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ఆ ఓటింగ్ సరళి విషయానికి వస్తే మాత్రం ఉదయం గడిచిన చాలా వరకు ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఉదయం ఎన్నికల పర్సంటేజ్ అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఉదయం 10 గంటల వరకు 15% పైగా ఓటింగ్ నమోదైనట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. అయితే ఇంకా ఈ ఎన్నికల పర్సంటేజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనపడుతోంది. చాలామంది కూడా అన్ని కేంద్రాల వద్ద కూడా బారులు తినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటలు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం మాత్రం కొంత మందకొడిగా సాగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి ఎండాకాలం నేపథ్యంలో ప్రత్యేకంగా తాగునీరు వసతి కావచ్చు, టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం చూసుకోవచ్చు కరోనా నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మెడికల్ క్యాంప్ కావచ్చు, హెల్ప్ డెస్క్లను కూడా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే చాలా కేంద్రాల వద్ద కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. ప్రధానంగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో వారికి హ్యాండ్ శానిటైజర్తో పాటు మాస్క్ను కూడా అందించేందుకు వెసులుబాటు కూడా కల్పించారు. ఇక్కడనే వెళ్ళి ఎన్నికల సిబ్బంది వారికి ఈ సదుపాయాలను కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందించేందుకు కూడా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే వృద్ధులు, వికలాంగ ఓటర్ల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు ఎన్నికల సంఘం అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఫ్లయింగ్ కార్ సిబ్బంది, అలాగే వెబ్క్యాస్టింగ్ ద్వారా కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడా కూడా జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఎస్, థ్యాంక్ యూ.